సూర్యాపేట జిల్లా కోదాడ మండలంలో కాపుగల్లు గుడుబండ చిమ్రియాల అలవాలపురం గ్రామాల లోపల అభివృద్ధి పనులను జిల్లా కలెక్టర్ విజయకృష్ణ మరియు ఎమ్మెల్యే బొల్ల మల్లయాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక రైతు వేదిక 22 లక్షల వ్యయంతో నిర్మించడం జరిగిందని ఆయన అన్నారు. రైతు వేదిక నిర్మాణాల ద్వారా వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావచ్చని అన్నారు. నీళ్లు పెట్టుబడి ధర నిర్ణయించే అధికారమే వ్యవసాయానికి నిర్వచనంగా ఆయన అభివర్ణించారు. యావత్ భారతదేశంపై 3-1 తెలంగాణ రాష్ట్రంలోనే అమల్లోకి వచ్చాయని అన్నారు. వీటన్నింటిపై సంపూర్ణ అవగాహన ఉన్నందునే ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ రంగానికి 24 గంటల ఉచిత నిరంతర విద్యుత్ అందిస్తున్నారని ఆయన కొనియాడారు. కుటుంబ పోషణతో పాటు మళ్ళీ రేపు రాను తరాలకి ఉపయోగపడే విధంగా మనం చేస్తున్న కష్టాన్ని ప్రతిఫలం ఎక్కువ మొత్తంలో వచ్చే విధంగా వాడుకోవడానికి ఈరోజు అధునాతనమైన వ్యవసాయాన్ని ఏ రకంగా చేస్తే మనకు లాభదాయకంగా ఉంటుంది అని చెప్పడానికి మన దగ్గర ఉన్న వ్యవసాయ అధికారులను ఉపయోగించడానికి ఇటువంటి రైతు వేదికలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇది ఏదో కేవలం కట్టాలంటే కట్టాలనే ఉద్దేశంతో కాదు, ఈ సంవత్సరం నుంచే అమల్లోకి రావాలని నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా రెవెన్యూ అధికారులు వెంటనే భూముల్ని గుర్తించడం